राष्ट्र महिने महिने पंपी सैकिल ब्रोकर गाड़ेवाड़ राष्ट्र प्रजल राष्ट्र महिने पंपी सैकिल ब्रोकर गाड़ेवाड़ो राष्ट्र प्रजलोजु नैन को वी हास्पल्ल उ నేను ఈ రోజే క్యాబినెట్ మీటింగ్ రావడం జరిగింది 14 రోజులు అంటే 6వ తారీఖు దాదాపు ఈ నెల 6వ తారీఖు నుంచి నేను గుడివాడలో లేను క్యాసియాను అంటే ఏంటో చంద్రబాబు గారికి ఆడి కొడుక్కి బాగా తెలుసు ఎందుకంటే చంద్రబాబు నాయుడు కొడుకు స్విమ్మింగ్ పూల్ లో బట్టలు లేకుండా నిలబడి ఒక నలుగురు మహిళల్ని బట్టలు లేకుండా నిలబెట్టి ఈడ ముందు క్లాస్ పట్టుకొని ఒక అమ్మాయి బొడ్డులో పుల్ల పెట్టి ఊపుతున్నటువంటి ఈ దరిద్రుడికి తెలుసు క్యాసియా అంటే ఏంటో లోకేష్ గారికి తెలుసు చంద్రబాబు అనేటువంటి వెదవ వాడికి రెండు మూడు డబ్బా మీడియాలు సొల్లు పేపర్ గాళ్ళు ఉన్నారు కుల పత్రికలు అన్నమాట చంద్రబాబు గాడు వాళ్ళు కలిసి ఉద్దేశపూర్వకంగా ఏయో విజువల్స్ తీసుకొచ్చి అక్కడ ఏదో జరిగిపోయింది నేను ఊళ్ళో లేని టైంలో నా కళ్యాణ మండపంలో చంద్రబాబు గాడికి గానీ ఆడికి డబ్బా కొట్టే డబ్బా గాళ్ళకి గానీ నేను ఛాలెంజ్ చేస్తున్నా నా కళ్యాణ మండపం 2.5 ఎకరాల్లో ఉంటుంది నా కళ్యాణ మండపంలో క్యాషియన గాని ప్యాకెట్ గాని పెట్టానని గనుక నిరూపిస్తే రాజకీయాలు వదిలేసి ఇక్కడ ఆత్మహత్య చేసుకుని సస్తా పెట్రోల్ పోసుకుని వీళ్ళు నిరూపించలేకపోతే ఈ గజ్జి కుక్కలో ఈ కుల కుక్కలో ఈ చంద్రబాబు గారి తొత్తులు ఏం చేస్తారని చెప్పి అడుగుతున్నా చంద్రబాబు గారికి టైం అయిపోయింది ఆడిటువంటి పనికి నిజనిర్ధారణ కమిటీ అంటే ఎవడండి ఎప్పుడు గెలనటువంటి వరలరామ లాంటి వేస్ట్ గాడి పొకోడి గాడి ఉన్నా ప్రజల చేతకారానికి గురయ్యి ఒక మహిళల్ని వేధించి విజయవాడలో వాటం పాలైనటువంటి పనికిమాలిన చెత్తనా కొడుకులందర్నీ పోగేసి అక్కడ నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పి గుడివాడ ప్రశాంతంగా ఉండి అక్కడ పనికిమాలి పోకోడిగాలను పంపి రచ్చ చేస్తాడు చంద్రబాబు నాయుడు గడికి సిగ్గు శరం లేదు వాడి పెడిగ్రీ తింటున్నటువంటి కుక్కలు కొన్ని ఏయో ఒక రికార్డింగ్ డ్యాన్సులు అని చెప్పి అయ్యాను ఇయ్యని చెప్పి తీసుకువచ్చి చూపిస్తారు అక్కడ గుడివాడలో పండక్కే కోడి పందాలు కానీ జోదం కానీ అన్ని చోట్ల జరిగినట్టు అక్కడ కూడా జరిగినాయి అక్కడ డ్యాన్సులు వేస్తున్నారు మహిళను తీసుకొచ్చి అని చెప్పి మాకు సమాచారం వస్తే నేనే స్వయంగా డిఎస్పీ దగ్గరికి వెళ్ళి డిఎస్పీకి ఫోన్ చేసి అక్కడ ఏదో జరుగుతుందని చెబుతున్నారు గుడివాడలో మీడియాలో వస్తుంది ఇమ్మీడియట్లుగా ఆపించమంటే మొదలెట్టి నాకు 5-6 గంటల్లో అక్కడ కార్యక్రమాలను ఆపించారు ఆపిస్తే దాన్ని క్యాసియానని వీడి పెండకూడు అని చెప్పి దానికి పేర్లు పెట్టి నన్ను భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమం పెట్టారు చంద్రబాబు నాయుడు కాదు ఆడి బాబు ఖర్జూర నాయుడు గారు వచ్చినా కూడా గుడివాళ్ళు ఉన్నాయి కిటికీల మీద ఇంటూ కూడా పేర్లేరు ఇటువంటి పిచ్చి ఆరోపణలు ఇటువంటి పిచ్చి కార్యక్రమాలు చంద్రబాబు గారి దగ్గర పెడిక్రీమ్ తినేటువంటి కుక్కలు కొన్ని ఉన్నాయి అవి మొరుగుతూ ఉంటే వాటిని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం మంత్రి గారి కళ్యాణ మండపం అది మంత్రి గారే దగ్గర నిర్వహించారు కళ్యాణ మండపంలో ఆయన లేకపోయినా కానీ ఆయన అనుసరులే కళ్యాణ మండపం అదే చెప్తున్నా కదా నా కళ్యాణ మండపాన్ని నిరూపిస్తే మీ మీడియా ఉంది గుడివాళ్ళలో ప్రజలు ఉన్నారు మీరు వెళ్ళండి చంద్రబాబు గారి పనికిమాలిన కొడుకు ఆడి ఆడి పంపించిన వాళ్ళని తన్నులు తిని వస్తారు అక్కడ ఎవడో ఎవడిని ఆపలా కొట్టి పంపించేవారు పోలీసులు ఉండబట్టి పనికిమాలిన సన్నాసి గాళ్ళు బతికి అనకొచ్చారు కాబట్టి మీరు మీడియా ఉంది నోటలుగా వ్యవహరించేటువంటి మీడియా మీరు రండి అక్కడ నా 2.5 ఎకరాల కాంపౌండ్లో కే కన్వెన్షన్లో ఎటువంటి జూదం కానీ క్యాషన్ కానీ ఏదన్నా జరిగిందని కనుక నిరూపిస్తే నేను రాజకీయాలు వదిలేసి నేను పెట్రోల్ పోసుకుని అంటించుకోండి లేదా ఈ చంద్రబాబు గారి కొడుకు పొప్పుగాడు తుప్పుగాడు ఏం చేస్తారో ఈ చెత్తగాళ్ళు చెప్పాలి అమ్మాయిలను అడ్డం పెట్టుకుని బతికేటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది ఆ రోజు లక్ష్మీభారతిని అడ్డం పెట్టుకుని 8వ తారీఖుకి ద్రోహం చేసి ఆయన పార్టీని ముఖ్యమంత్రిని పదవిని లాక్కున్నటువంటి కుక్క చంద్రబాబు గారు అదేవిధంగా అమ్మాయిని అడ్డం పెట్టుకుని సైకిల్ గుర్తు సంపాదించుకున్నటువంటి బ్రోకర్ గారు చంద్రబాబు గారు అదేవిధంగా ఈరోజు రాజకీయాల కోసం పెళ్ళాన్ని తీసుకొచ్చి రోడ్డు ఎక్కిచ్చేసినటువంటి బ్రోకర్ గారు చంద్రబాబు గారు కాబట్టి ఇటువంటి చంద్రబాబు గారు ఆడి పనికిమాలిన మీడియా చేసేటువంటి విమర్శలను పట్టించుకోను చంద్రబాబు గారు కాదు ఆడి బాబు ఖర్జూర నాయుడు గారు వచ్చినా కూడా గుడివాళ్ళు నా చిటికినల మీద బొచ్చు కూడా పేకలేరు.